మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. హై గైస్, దిస్ ఈస్ బిఎస్డి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు, బ్రదర్ ఇది మిస్టేక్ చేశాను, అది మిస్టేక్ చేశాను, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మిస్ చేశాను, రేషన్ కార్డ్ నెంబర్ మిస్ చేశాను, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మిస్ చేశాను, సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నా నేమ్ అనేది తప్పు వచ్చింది, అండ్ నా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది తప్పుగా వేసాను, అండ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది తప్పుగా వేసాను, అండ్ ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా మిస్టేక్స్ అయితే ఒక్కొక్క స్టూడెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు వీడియోలు అయితే మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాము, అండ్ సొల్యూషన్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా టోటల్గా ఫినిష్ అయితే అవుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, చాలామంది స్టూడెంట్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ మేము మనీ ఎర్న్ చేసుకోవడానికి కోసం ఒక మంచిగా ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి చెప్పండి అనేసి. సో మీ ముందుకైతే ఒక మంచి ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరిగింది. సో ఏంటి అంటే, టోటల్గా ఇది సో మల్టీ ఎథిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే సో స్టార్టింగ్ 4 డేస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 4 డేస్ ట్రైనింగ్ తర్వాత 1 డే మీకు ఏంటంటే టోటల్గా ఇంటర్వ్యూ అనేది జరగడం జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూ కూడా టోటల్గా మీరు ఆ 4 డేస్ ట్రైనింగ్ ఏం చేశారు దాని గురించి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అవి చెప్పేసిన వెంటనే మీరైతే మీ యొక్క ఏదైతే ఎర్నింగ్ ఉంటుందో అదైతే మీరైతే స్టార్ట్ చేయొచ్చు. టోటల్గా ఇది పార్ట్ టైంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ టైంగా అయినా చేసుకునే దానికి ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో వెంటనే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి, అండ్ మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ దాని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఈజీగా మీరు మోర్ మనీని అయితే ఎర్న్ చేసుకునేదానికి బెస్ట్ ఆపర్చునిటీ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మల్టీ ఎథిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో గైస్, మనం చూసుకున్నట్లయితే సో ఏపీ ఈసెట్ 2021కి సంబంధించి కరెక్షన్స్ చేసుకోవాలనికే మెయిన్గా మనకు 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1 అనేది ఎందుకంటే మనమైతే చేంజ్ చేయలేమన్నమాట. సో కొన్ని డీటెయిల్స్ అనేవి మనం చేంజ్ చేసుకోలేము, సో అవి అంతా కూడా కన్వీనర్ అయితే చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కేటగిరీ 2కి వచ్చేసరికి సో మనకు కొన్ని డేట్స్ అయితే ఇస్తారు, ఆ డేట్స్లో మనం ఏంటంటే మన కరెక్షన్స్ అన్నీ కూడా మనమైతే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కేటగిరీ 1 దేనికి సంబంధించి, కేటగిరీ 2 దేనికి సంబంధించి అనేసి మీకు క్లియర్ కట్గా కేటగిరీ వైజ్గా మీకు అయితే డిస్ప్లే అయితే చేస్తాను, ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ కేటగిరీ 1లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో ఆ కేటగిరీ 1లో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏంటంటే సో కరెక్ట్ చేసుకోవడం కోసము ఈసెట్ వాళ్ళకి మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. ఆ మెయిల్ కూడా ఎలా చేయాలి అనేసి కూడా మీకు అయితే ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను. సో ఒకసారి అయితే గమనించండి. సో కేటగిరీ 1 చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, సో ఐటమ్స్ దట్ కెనాట్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్ బట్ రిటర్న్ రిక్వెస్ట్ కెన్ బి మేడ్ టు ద కన్వీనర్ ఏపీ ఈసెట్ 2021 త్రూ ఏ మెయిల్ విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సో టు ఏపీ ఈసెట్ 2021 కరెక్షన్స్ అట్ ది రేట్ ఆఫ్ gmail.com. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో సో ఆ మెయిల్ ఐడికి ఖచ్చితంగా మీ యొక్క పేమెంట్ ఐడి, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా డిగ్రీ కానీ లేదంటే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అనేది సెండ్ చేయాలి. దాంతోపాటు మీ ఇష్యూ ఏంది, ఏది కరెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీరైతే ఇవ్వాల్సింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ ఈసెట్ బ్రాంచ్ కానీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, మీన్స్ ఏంటంటే మీరు త్రిబులే అయి ఉండి ఈసీ కానీ సిఎస్సీ కానీ పెట్టింటే సో అప్పుడు మీరు మీ ఏపీ ఈసెట్ ఏదైతే బ్రాంచ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో సో ఆ బ్రాంచ్ మీ ఒరిజినల్ బ్రాంచ్ అనేది పెట్టి ఆ తర్వాత మీరేంటంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఉండాలి గైస్, ఓకేనా. సో ఇప్పుడు బ్రాంచ్ పెట్టారు, దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరేంటంటే సో డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి వాళ్ళకైతే స్కాన్ చేసి సో ఆ మెయిల్కి అనేది సెండ్ చేయండి. ఏపీ ఈసెట్ 2021 కరెక్షన్స్ అట్ ది రేట్ ఆఫ్ gmail.com ఈ స్కాన్ డాక్యుమెంట్ సెండ్ చేసి అండ్ ఏపీ ఈసెట్ 2021 బ్రాంచ్ చేంజ్ అని పెట్టేసి ఆ బ్రాకెట్లో మీరేంటంటే మీ బ్రాంచ్ ఒరిజినల్ బ్రాంచ్ ఏదే నేమ్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత దాని కింద పేమెంట్ ఐడి, క్వాలిఫికేయింగ్ ఏవైతే ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా కానీ డిగ్రీ కానీ సో అది ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చారో
ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అండ్ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి మీరైతే సెండ్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఏంటంటే వాళ్ళే కరెక్ట్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు త్వరగా అయితే ఇచ్చేయచ్చు. సో దీనికంటూ డేట్స్ అనేవి సపరేట్ డేట్స్ అనేవి లేవన్నమాట. ఇప్పుడు కానీ కరెక్షన్ చేసుకోవాలంటుంటే వెంటనే ఇప్పుడు కూడా మీరైతే కరెక్ట్ చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకు మీ యొక్క నేమ్ చేంజ్ అవ్వాలి, మీన్స్ మీ నేమ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, అండ్ మీ ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, సో మీరేంటంటే ఒరిజినల్ మీ నేమ్ ఒరిజినల్ నేము, మీ ఫాదర్ నేమ్ ఒరిజినల్ది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్గా ఎస్ఎస్సిలో ఏదైతే ఉంటుందో అవి మూడు టైప్ చేసి దాంతోపాటు మీ ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఎస్సి మార్క్స్ మేమో అనేది కూడా వాళ్ళకైతే సెండ్ చేయండి. సో క్లియర్గా మీరు స్కాన్ చేసేసి వాళ్ళకి సెండ్ చేయాల్సింది ఉంటుంది. ఓకేనా? వన్స్ సెండ్ చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా పేమెంట్ ఐడి, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా, అండ్ దాని తర్వాత మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో చేసేసి సెండ్ చేస్తే వాళ్ళు ఇంకా మీకు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ సిగ్నేచర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ సిగ్నేచర్ అనేది తప్పుగా పెట్టుంటే, సో దాన్ని కూడా మీరైతే రెక్టిఫై చేసుకోవచ్చు. సింపుల్గా మీ సిగ్నేచర్ అనేది చేసి వాళ్ళకు డాక్యుమెంట్ రూపంలో వాళ్ళకి సెండ్ చేయండి ఆ మెయిల్కి. వన్స్ చేంజ్ చేసిన తర్వాత మీన్స్ మీ స్కానర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్గా ఇప్పుడు సిగ్నేచర్ చేసింది, దాంతోపాటు మీరు యాజ్ యూజువల్గా పేమెంట్ ఐడి అండ్ డిప్లొమా హాల్ టికెట్ నెంబరు అండ్ ఆ తర్వాత మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫోటోగ్రాఫ్ ఏమైనా అంటే మీ బదులు మీ ఫోటో బదులు ఎవరిదైనా పెట్టేసి అట్లా పొరపాటు చేసినా కూడా మీరు మీది యొక్క ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ అనేది సెండ్ చేసి పేమెంట్ ఐడి, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అవన్నీ యాజ్ యూజువల్గా మళ్ళీ సెండ్ చేయండి. అండ్ ఇంకా మిస్టేక్స్ ఏమున్నాయి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏమైనా జరిగింటే, అంటే కొంతమంది చెప్పారు నాకు 012 బదులు 019 అంటే 0 అనేది తీసేసి ఓన్లీ 12 ఇలా టైప్ చేసాం బ్రదర్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే 100% ప్రాబ్లం అయితే అవుతుంది. సో అలాంటివి కూడా మీరు ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో మీ హాల్ టికెట్కి సంబంధించి అది డాక్యుమెంట్ రూపంలో సెండ్ చేసి పేమెంట్ ఐడి, క్వాలిఫయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా సెండ్ చేసి వాళ్ళకైతే మెయిల్కి అయితే సెండ్ చేయండి. ఖచ్చితంగా మీకైతే వాళ్ళు చేంజ్ చేసేస్తారు. ఇవన్నీ కూడా మనకు కేటగిరీ 1కి సంబంధించిన ఇష్యూస్ అన్నమాట. అండ్ నౌ మనం కేటగిరీ 2కి వెళ్ళినట్లయితే, సో టోటల్గా కేటగిరీ 2కి వచ్చేసరికి స్టూడెంటే చేంజ్ చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా 18th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళైతే కల్పించారు. సో దీంట్లో ఉండే కేటగిరీస్ ఏమేమి ఉన్నాయనేసి మనమైతే 1 by 1 అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఇయర్, సో మీ పాసింగ్ ఇయర్ ఏదైతే ఉందో అది, అండ్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అది, అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్స్ నేము, బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, కమ్యూనిటీ, కేటగిరీ, మొబైల్ నెంబరు, స్పెషల్ కేటగిరీ, లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనారిటీ, మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, జెండర్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్. వీటిలో ఏమైనా మీరు మిస్టేక్ చేసింటే ఖచ్చితంగా మీకు ఆ రోజు 18th నుంచి 20th రోజు అయితే ఆగస్ట్ రోజు, సో మీకు టోటల్గా ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. వన్స్ ఆ రోజు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేనైతే ఒక వీడియో అయితే చేసి మీకైతే చూపిస్తాను ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏమనేసి కూడా. సో దాని గురించి అయితే భయపడకండి. అండ్ కేటగిరీ 1లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్పిన విధంగా మీరైతే మెయిల్ అయితే సెండ్ చేయండి, మీకైతే కరెక్షన్స్ అయితే అవుతాయి. ఇది గైస్ టోటల్గా అయితే అండ్ క్లారిటీ అయితే వచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా క్లారిటీ రాలేదు అంటే వన్స్ మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి, క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకా మీ ఒక అప్లికేషన్ కానీ ఫిల్ చేసి ఇవ్వాలి అనేసి ఎవరైనా అనుకుంటే, సో మీకు ఒకటైతే పోస్టర్ అయితే చూపిస్తాను. సో ఈ పోస్టర్ ద్వారా మీరైతే నన్ను కాంటాక్ట్ అయ్యి సో మీ అప్లికేషన్ అంతా కూడా నేనే ఫిల్ అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.